हेलो पिल्ललो मुंदु वीडियो लो मनो रेंडु संख्यला भागाहारमुनु डिविजन्नु नेर्चुकुन्नाम ई वीडियो लो मनो मरिकुन्नि आसक्तिकर उदाहरणलु चूद्दाम पिल्ललु मीकु बब्बन योक्क कोत्त अंगडि गुर्तुंदि कदा बब्बन ई रोजु तन अंगडि कोसमनि कोन्नि वस्तुवुलु कोनडानिकि मल्ली नगरानिकि वच्चाडु అతను 35 రంగు పెన్సిల్ డబ్బాలు కొన్నాడు. షాప్ ఓనర్ ఆ 35 రంగు పెన్సిల్ల డబ్బాల కోసం 1820 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు బబ్బన్ ఆలోచిస్తున్నాడు, ఒక్క రంగు పెన్సిల్ డబ్బా యొక్క ఖరీదు ఎంత అని. అప్పుడే అక్కడి నుంచి గగ్గు వెళ్తున్నాడు. బబ్బన్ గగ్గుని పిలిచి, గగ్గు, నేను 1820 రూపాయలకు 35 కలర్ పెన్సిల్ డబ్బాలను కొనుగోలు చేశాను. ఒక్కో డబ్బా వెల ఎంతో నువ్వు నాకు చెప్తావా? బబ్బన్, నువ్వు విభజన ప్రక్రియను ఉపయోగించి దీనికి సమాధానం తెలుసుకోవచ్చు. రా, నేను నీకు విభజనలో ఒక సులువైన పద్ధతి నేర్పిస్తాను అని బబ్బన్తో చెప్పాడు గగ్గు. ఇప్పుడు గగ్గు ఒక కాగితం మీద ఈ విభజనను ఈ విధంగా రాశాడు. చూడు బబ్బన్, ఇక్కడ మనం 1820ను 35తో భాగిస్తున్నాం. ముందు వేల స్థానంలో ఉన్న అంకె 1తో మొదలు పెడదాం. మనం 1ని 35తో భాగించగలమా అని బబ్బన్ అడుగుతాడు గగ్గు. లేదు, అందువలన మనం పైన ఇక్కడ ఒక 0 రాస్తాం. ఇప్పుడు మనం తరువాతి సంఖ్యను కలిపి చూడాలి. 18 అనే సంఖ్యను 35తో భాగించగలమా? లేదు. అందువలన మనం ఇక్కడ పైన ఇంకో 0 రాస్తాం. ఇప్పుడు మనం 182ని 35తో భాగించగలమా? అవును, 35కు 5 ఇంతలు 175 అవుతుంది. సరిగ్గా చెప్పావు. కాబట్టి మనం ఇక్కడ 5 రాస్తాం మరియు కింద 175 అని రాస్తాం. ఇప్పుడు మనం 182 నుంచి 175ని తీసివేస్తే 7 మిగులుతుంది. పైన 182, పక్కన 0ని, కింద 7 పక్కన ఈ విధంగా రాస్తాం. చివర్లో ఉన్న 70ని 35తో భాగించగలమా? ఖచ్చితంగా, 35కి 2 ఇంతలే కదా 70 అని గగ్గుతో అంటాడు బబ్బన్. షబ్బాష్ బబ్బన్, అందువలన మనం ఇక్కడ 2 అని రాస్తాం మరియు కింద 70 అని రాస్తాం. 70 నుంచి 70ని తీసేస్తే 0 మిగులుతుంది. మనం మన జవాబుని సాధించాం బబ్బన్ అని బబ్బన్తో గగ్గు అంటాడు. మంచిది, ఒక కలర్ పెన్సిల్ డబ్బా ఖరీదు 52 రూపాయలన్నమాట అని ఉత్సాహంగా అంటాడు బబ్బన్. అవును బబ్బన్, ఇది ఎంత సులువో కదా అని చెప్పి గగ్గు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బబ్బన్ 5568 రూపాయలకి 16 బొమ్మలను కొంటాడు. గగ్గు నుంచి నేర్చుకున్నటువంటి సరళమైన విభజన ప్రక్రియను ఉపయోగించి బబ్బన్ ఒక బొమ్మ యొక్క విలువను తెలుసుకోవాలి అనుకుంటాడు, అది ఎన్ని రూపాయలు అని. పిల్లలు, మీరు ఈ జవాబు కనుక్కోవడంలో బబ్బన్కు సహాయం చేస్తారా? మీకు కావాలంటే మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపి సమాధానం కనుక్కోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఈ విధంగా విభజనను ఉపయోగించి సమాధానం తెలుసుకోవచ్చును. 5568 అనే సంఖ్యను 16తో భాగిస్తే 348 వచ్చింది. అంటే ఒక బొమ్మ ఖరీదు 348 రూపాయలు. పిల్లలు, ఈ వీడియోలో మనం 2 సంఖ్యల యొక్క భాగాహారం అంటే డివిజన్ చేయడంలో ఇంకొన్ని ఆసక్తికర ఉదాహరణలు చూశాం. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.